దర్శిలో వైసీపీ ఎమ్మెల్యే బూచపల్లి శివప్రసాద్ రెడ్డి దర్శిలోని పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చంద్రబాబు నాయుడు ఎన్నికల సమయంలో సూపర్ సిక్స్ పథకాలు అని చెప్పి అధికారంలోకి వచ్చాక వాటిని గాలికి వదిలేశారని, తల్లికి వందనం కింద ఇంట్లో ఒక్కొక్కరికి ఆ పథకం ఇవ్వటం రాష్ట్రంలోని మహిళల్ని మోసం చేస్తున్నారని, ఫ్రీగా ఇసుక ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చాక ఈ విధంగా డబ్బులు తీసుకోవడం, అదేవిధంగా నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తామని ఉద్యోగాలు ఇవ్వలేకపోతే నిరుద్యోగ వృద్ధి కింద నెలకి 3,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఇప్పుడు వాటి కోసం చదువుకున్న వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారని, రాజధానిగా అమరావతిని అభివృద్ధి చేస్తానని, ఇప్పుడు దానిని పట్టించుకోకుండా రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారని, ఎన్నికల సమయంలో మీరు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని వైసీపీ పార్టీ తరపున మేము డిమాండ్ చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అమ్మవారికే ఒక అమ్మకి ఒక తల్లికి 15,000 రూపాయలు ఇస్తాము, ప్రతి పిల్లవాడికి 15,000 రూపాయలు ఇవ్వమని చెప్పేసి జీవో ఇచ్చి ఈ రాష్ట్ర ప్రజలందరినీ, ముఖ్యంగా మహిళా లోకాన్ని, మహిళా తల్లులందరినీ కూడా తల్లికి వందనం అని చెప్పేసి పథకం పెట్టి తల్లికి సున్నం పూసే ప్రోగ్రాం చంద్రబాబు నాయుడు గారు ఆ ఇవ్వడం చేస్తున్నారు. నిజంగా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా, ముఖ్యంగా మహిళలు కూడా ఇటువంటి నాయకుడిగా మేము ఓట్లేసింది, మాట ఇచ్చి మాట తప్పే నాయకుడికి ఓట్లేసి మోసపోతున్నాము అని చెప్పి ముఖ్యంగా రాష్ట్ర ప్రజలు కానీ మహిళా లోకం మొత్తం కోడేది వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే 2014-2019లో మీరు సీఎం అయ్యి హామీలు ఇచ్చి నెరవేర్చాల. ఇప్పుడైనా ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటూ మహిళా లోకాన్ని మొత్తం కాపాడుకుంటూ మహిళలందరికీ గౌరవిస్తా అని చెప్పేసి మీరు ఇచ్చిన జీవోని మార్చుకొని ఒక కుటుంబంలో ఒక తల్లికి ఇద్దరు పిల్లలుంటే 30,000 రూపాయలు, ముగ్గురుంటే 45,000 రూపాయలు లెక్కన ఇవ్వాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీల్లో